హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం ప్రతిరోజు 5 హిందీ వాక్యాలు నేర్చుకునే మన ఈ సిరీస్లో మరొక 5 వాక్యాలు నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం చాలా వాక్యాలు నేర్చుకున్నాం. వాటన్నింటినీ కూడా మీరు మీ డే టు డే కాన్వర్జేషన్స్లో మీరు పక్కవారితో మాట్లాడేటప్పుడు ఆ సంభాషణలో ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా గ్రూప్లో ఫ్యాకల్టీ ఉన్నారు, మీరు ఆ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ మీ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేయొచ్చు. స్టార్ట్ చేద్దామా ఈరోజు మన మొదటి వాక్యం. ఎవరూ నా మాట వినలేదు, ఎవరూ నా మాట వినలేదు. కిసీనే మేరీ నహి సుని, కిసీనే మేరీ నహి సుని, అంటే ఎవరు నేను చెప్పింది వినలేదు అని చెప్పడానికి ఈ విధంగా ఉపయోగిస్తాం అన్నమాట. కిసీనే ఎవరు కూడా, మేరీ నా యొక్క, అంటే మేరీ నహి సుని అంటే ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది అంటే నేను చెప్పింది వినలేదు, నా మాట వినలేదు అని చెప్పడానికి అనమాట. ఓకేనా? దీని ట్రూ ట్రాన్స్లేషన్స్ కాకుండా ఇవి హిందీ వాళ్ళు, నేటివ్ హిందీ స్పీకర్స్ మాట్లాడే ఎక్స్ప్రెషన్స్ అన్నమాట ఇవి. పెద్దల మాట విను, పెద్దల మాట విను. అప్నే బుజుర్గోం కా పాలన్ కరే. అప్నే బుజుర్గోం, బుజుర్గోం అంటే పెద్దలు, బుజుర్గోం అంటే పెద్దలు. అప్నే బుజుర్గోం కా పాలన్ కరే, వాళ్ళ మాటను అనుసరించు, వాళ్ళ మాట విను అని చెప్పడానికి అన్నమాట. నీకోసం ఎదురు చూస్తున్నాను, నీకోసం ఎదురు చూస్తున్నాను, ఇది అలా చెప్పాలి. మే తుమ్హారా ఇంతజార్ కర్ రహా హూ, మే తుమ్హారా ఇంతజార్ కర్ రహా హూ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతజార్ కర్నా అంటే వేచి ఉండడం, ఎదురు చూడడం అన్నమాట. తర్వాత నీ వాచ్ని రిపేర్ చేయించుకో, నీ వాచ్ని రిపేర్ చేయించుకో. అప్ని నీ యొక్క, ఘడీ, ఘడీ అంటే వాచ్ అన్నమాట. ఘడీకి మర్మత్, నీ వాచ్ యొక్క మరమ్మత్. కర్వాయే, కర్వానా అంటే చేయించుకోవడం. ఓకే, కర్ణా చేయడం, కర్వానా చేయించుకోవడం. కర్వాయే అంటే నీ వాచ్ రిపేర్ చేయించుకో అని అర్థం అన్నమాట. తర్వాత ఆమె బట్టలను కుడుతుంది, వహ్ ఆమె కపడే బట్టలు. సిల్ రహీ హై, ఓకే, సిల్ రహీ హై, సిల్ రహీ హై అంటే కుడుతూ ఉంది అని అర్థం అనమాట. సో ఈ సెంటెన్స్లో మనం కొట్టడం అనే ఒక వర్బ్ గురించి తెలుసుకున్నాం. ఆల్రెడీ మనం వర్బ్స్ సంబంధించిన లెసన్లో ఆ లిస్ట్లో ఒక 300 to 400 వర్బ్స్, అంటే క్రియలు, ప్రతిరోజు మనం చేసే పనులని హిందీలో ఏమంటారు, దానికోసం ఒక లిస్ట్, క్రియలకు సంబంధించిన ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది మీకు. ఓకే, సో వాటన్నింటినీ కూడా మీరు ఏం చేయాలి అంటే, మీకు టెన్సెస్ వచ్చేటప్పుడు, అంటే సామాన్య వర్తమానకాలు కానివ్వండి, లేకపోతే తాత్కాలిక వర్తమానకాలు కానివ్వండి, లేకపోతే సామాన్య భూతకాలు కానివ్వండి, ఇలాగా ఏవైతే టెన్సెస్ మనం చెప్పుకుంటూ వెళ్తున్నామో ఆ టెన్సెస్లో ఈ పర్టికులర్ వర్బ్స్ అన్నీ ఉపయోగించి మీరు ఓన్గా సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేయాలి. అలా ట్రై చేసి మీకు రాని డౌట్స్ అన్నీ కూడా ఫ్యాకల్టీ అలానూ మనకి రోజుకు 12 గంటలు గ్రూప్లో అవైలబుల్ ఉంటున్నారు మనకి. సో ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకుని మీరు ఓన్గా సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ మీరు నేర్చుకున్నట్టయితే మాత్రం చాలా మంచి నాలెడ్జ్ మీరు గెయిన్ చేయొచ్చు, ఇంకా చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ సెషన్లో మరొక 5 వాక్యాలు మనం నేర్చుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.